Gangecha Yamuna Deva Krishna Godavari Narmade Sindhu Kaveri Jalasmin Sannidham Kuru Sannidham Kuru అది ప్రాసెస్ చూసుకొని మీరు అది క్లియర్ చేపిచ్చేస్తే సరిపోతుంది ఏమైనా మా కమ్యూనిస్ట్ సోదరులందరూ వచ్చినారు కమ్యూనిస్ట్ సోదరులు చెప్పండి ఏం చేశారు ఇప్పుడు డ్యామ్ కాలువలు ఉన్నారు కదా కాలువ పూర్తిగా డ్యామేజ్ అయినాయి మరమ్మతులు చేయాల పిచ్చి మొక్కలు చెట్టతో దాంట్లో నిండిపోయింది చిట్ట చివరి గ్రామాల వరకు పోలేదు సార్ కాబట్టి దానిపైన మీరు ఏదన్నా కొంచెం ముందు షాంక్ చేసి క్లీన్ చేస్తే బాగుంటుంది తప్పకుండా సెకండ్ థింగ్ రోడ్ ఘోరంగా సార్ మామూలుగా విజిటింగ్ ప్లేస్ ఇది రోడ్ చేస్తే కొంచెం బాగుంటుంది మరి ఇంతకుముందు కూడా ప్రపోజల్ పంపించాము చేస్తాం ఇంకా మూడోది ఇంకా సార్ ఇంకోటి వచ్చి మురిగిపేట ఉండలేదు సార్ 20,000 జనాభా ఉండేది ఇప్పటి వరకు హిందూ శ్మశాన వాటికి లేదు మేము గత ఇంతకుముందు 5-6 సార్లు ఇది రిక్వెస్ట్ ఇచ్చాము ఎంఆర్ ఆఫీస్లో ఎక్కడైనా సైట్ ఉంటే చూడండి నా ఇచ్చేస్తాను మాకు సైట్ ఉండే మనకు రోజు రోజుకు ఫ్లోటింగ్ పెరుగుతుంది పబ్లిక్ తప్పకుండా 10 ఎకర్స్ మినిమం కావాలి సార్ ముదిపు టౌన్లో సార్ మీరు సైట్ ఎక్కడైనా కానీ గవర్నమెంట్ సైట్ అవైలబుల్ ఉంటే చూడండి ఇంకా 4వది ఏదో పెట్టారు అదే లేదు సార్ ఇంకోటి వచ్చి స్టాఫ్ సార్ దీనికి డ్యామ్ కూడా మాక్సిమంగా 15 మంది ఉండాలి ఈ మధ్యలో డ్యాము దీనికి సార్ మెయింటెనెన్స్ ఇప్పటి వరకు ఒక్కరే ఉన్నారు సిద్ధారెడ్డి వర్క్ సెన్స్ మాత్రం ఉన్నాడు మిగతా స్టాఫ్ కూడా లేదు సార్ ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని నీళ్లు వచ్చేటి కూడా కాదు ఈ 4-5 సంవత్సరాలలో బాగా నీళ్లు కూడా వస్తాయి ఫ్రమ్ బిగినింగ్ సార్ ఇది మా అప్పట్లో 1951 నిర్మితమైంది కానీ ఇప్పటి వరకు పూర్తిగా డ్యాము రైతులకు సబ్సిడెంట్గా వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయిన దాఖలాలేదు సార్ కాలంలో అయితే 3 సంవత్సరాలు అయితే మాకు నీళ్ళు వద్దన్నారు సామే మాకు ఎక్కువైపోయిన వర్షాలు ఎక్కువైపోయినాయి వద్దన్నారు తప్పకుండా తీసుకోమా ఫోటో సిద్ధు తీసుకోమా అదే బా ఇట్లా పూర్తి ఎంత కనపడండి రాయణ అంటారా మా కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ అందరూ రైట్ థ్యాంక్ యూ అన్న నేను ఖచ్చితంగా చేస్తాను రైట్ నమస్తే నమస్తే నారాయణ నారాయణ నువ్వు రోడ్డు చేయవు నారాయణ వీళ్ళు చేయరు పెట్టరు తప్పకుండా మేము ఆల్రెడీ ప్రపోజల్ వెహికల్స్ రావడం మీరు చూసింటారు ఇప్పుడు డ్యామ్ దగ్గరికి సార్ పరిస్థితి ఊరు వరకు బాగుంది డ్యామ్ వరకు సరిగ్గా లేదు ప్రాంతాల్లోనే చాలా మేము ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించినాము చేస్తాం నేను మనం చదువుకుంటే ఆటోమేటిక్గా మన ఫ్రేమ్లో పడిపోతాం పైన మంచి పొజిషన్లోకి వచ్చేస్తాయి అర్థమైందా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అందరు దిగల సెల్ఫీలు అట్లా కావాలను సరేనా అవుతావా ఈ గారు ఇది చూసుకొని ఈ వాటర్ది ఈ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఫార్మర్స్ నుంచి చూసుకొని వాళ్ళు ఒకవేళ రెడీ చేసుకుంటామంటే క్లోజ్ చేసి మళ్ళీ కావాలంటే రెడీ చేసుకున్న తర్వాత ఇచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే ఛానల్ అయింది కదా సిపేజ్ వస్తుందని చెప్పి వద్దంటున్నారు అవును సిపేజ్ వస్తుందంటది అంటే లాస్ట్ ఇయర్ అట్లుండే ఎందుకు విపరీతమైన వర్షాలు ఉండి వాళ్ళకు అసలు పోవడానికి కూడా అడుగు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కావాలంటారు నీళ్ళందరూ సిపిఎస్ కాదు కదా మొత్తం ఇది అయిపోతుందని కావాలంటారు ఆయి కట్టుకోవాలి రైట్ కెనాల్కి 9 ఎకరాలు ముందు ట్యాంక్స్కి ఇద్దాము ట్యాంక్స్ ఇచ్చేసి వాళ్ళు కన్నా కెనాల్ నీట్గా చేసుకోగలిగితే యాక్చువల్గా 10 క్రోర్స్ మనకు రోడ్డు అవును అన్ని మన గెస్ట్ హౌస్ అన్ని ప్రపోజల్ పంపించాలి పంపించిన అది ఇంకా రాలే అప్పుడు నేను సి నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడినాను ఎన్సీతో వాళ్ళు ఏమన్నారంటే పడాలని పెడతారు మీరు వేరే కదా మీరు సపరేట్ కడాల శాంక్షన్ అయినా పోనీ పడాలనే పంపించినమ్మా ఒక చెక్ డ్యాము అదే అవి కూడా ఏం లే కడా కూడా కాలే కదా